కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలంలో నిర్వహించిన పాదయాత్రలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కు కొండూరు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రామ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జి కొండూరు మండలం ఎంపీటీసీ అభ్యర్థి కందుల యేసరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గ్రామంలోని ప్రజలందరి సమస్యలను అడిగి తెలుసుకున్నారన్నారు. వీధి చివర వరకు విద్యుత్ స్తంభాలను వేసి విద్యుత్ దీపాలను వెలిగించారన్నారని, మంచినీటి సమస్య ఉన్న ప్రతి చోట మంచినీటి పంపులు వేసి మంచినీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారన్నారు. ఈ రెండు పనులు 25 రోజుల్లోగా చేసి చూపించాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. నా పేరు కందుల యేసరాజు, జి కొండూరు సెగ్మెంట్ 2 ఎంపీడీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. నేను నిన్న వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం శాసనసభ్యులు జి కొండూరు గ్రామానికి పాదయాత్ర రావడం జరిగింది. ఆయన గారు సెగ్మెంట్ 2లో పాదయాత్ర జరగటం నాతో పాటు ఆయనతో పాటు నేను కార్యక్రమంలో పాల్గొని ఉన్నాను. గ్రామంలో ప్రజలు విశేషణ బాగా స్పందనగా ఉంది. రోడ్లు, కరెంటు స్తంభాలు, పంపులు అడిగి ఉన్నారు. ఎమ్మెల్యే గారు కరెంటు స్తంభాలు అంటే ఒక వీధి దగ్గర నుంచి ఒక స్తంభం ఉంటే ఇంకా 2-3 స్తంభాలు కావాలని చెప్పేసి అడిగారు. ప్రజలని 25 రోజుల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని ఆదేశించి 25 రోజుల్లో ఈ కరెంటు స్తంభాలు వేసి నాకు చెప్పాలని చెప్పేసి డిపార్ట్మెంట్ను ఆదేశించడం జరిగింది. పైగా కృష్ణా వాటర్ గురించి కానీ పంచాయతీ వాటర్ గురించి కానీ కొంతమంది అడగడం జరిగింది. వాళ్ళకు కూడా సంబంధిత డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ వారిని ఆదేశించి ఏఈ గారికి కూడా చెప్పి ఎస్టిమేట్లు వేసి తయారు చేయమన్నారు. పైగా సిమెంట్ రోడ్లు అడిగారు. మేము గతంలో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కొన్ని లక్షల రోడ్లు వేసాం, మళ్ళీ కూడా 5-6 నెలల్లో మళ్ళీ పెట్టి రోడ్లు వేపిస్తామని చెప్పి కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. మరి సంక్షేమ పథకాలు మీకు అమ్మఒడి కానీ, డ్వాక్రా మహిళ రుణమాఫీ కానీ, మరి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపలకే మరి 18,700 రూపాయలు వచ్చాయా లేదా అని అడగటం కోసం వచ్చానమ్మా అని చెప్పేసి ప్రతి గ్రామంలోని ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రతి వాళ్ళని అడిగితే కూడా మాకు వచ్చాయ్యా, మాకు అన్నీ అందాయి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పేసి ప్రతి వారు కూడా స్పందించడం బాగా జరిగింది. పైగా ఇళ్ల స్థలాల గురించి అడిగారు. మా ఎమ్మెల్యే గారు బైపాస్లో 45 లక్షలు పెట్టి 13 ఎకరాలు కొన్నామమ్మా, మీకు డిసెంబర్ 25 కల జగన్మోహన్ రెడ్డి గారదేశాల మేరకు మీకు ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చాలామంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మండల కార్యకర్తలు, మరి జడ్పీడీసీ కానీ, కదమా గ్రామాల ఎంపీడీసీలు కానీ